విశాఖలో శ్రీ విశిష్ట గ్రూప్ కు చెందిన ఆయుర్వేద ఆసుపత్రి ప్రారంభమైంది. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు ఆయుర్వేద హాస్పిటల్ విభాగాలను ప్రారంభించారు. విశాఖలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని సామాన్యులకు అందించనున్నట్లు శ్రీ విశిష్ట డాక్టర్లు తెలిపారు. అన్ని రంగాల్లో ఎదుగుతున్న విశాఖలో ఈ తరహా ఆసుపత్రి అవసరం ఎంతో ఉందని మంత్రి గంటా అభిప్రాయపడ్డారు. సార్ ఇచ్చారు సార్ ఒక్కడ సార్ ప్రసన్న విశాఖ నగరంలో ప్రత్యేకించి ఈరోజు ఆయుర్వేదంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ కావడం చాలా సంతోషం. వైజాగ్ అనేది ఒక హెల్తీ సిటీగా కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మనకి హెల్త్ సిటీ, దాంతోపాటు అనేక కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఈ ఆయుర్వేదంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడం అనేది ఇదే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇది సక్సెస్ఫుల్ గా బాగా ఇది కావాలని విశాఖ ప్రజల మన్నన పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక డాక్టర్స్ టీమ్ కూడా మంచి ప్రొఫెషనల్ టీమ్స్ ఇక్కడ పనిచేస్తా ఉన్నాయి. అలాగే ట్రీట్మెంట్ కానీ హైజీనిక్ గా ఉండటం కానివ్వండి, అదర్ మెయింటెనెన్స్ కానివ్వండి కూడా చక్కగా మెయింటైన్ చేస్తారని ప్రజల మన్నన పొందాలని మనస్ఫూర్తిగా విశ్వసిస్తాను. ఉన్నతమైనటువంటి నాణ్యమైన ప్రమాణాలతో ఆయుర్వేదం సిస్టమ్ అనేది కార్పొరేట్ స్థాయికి ఎదగాలనేటువంటి సదుద్దేశంతో, అలాగే సామాన్య ప్రజలకు కూడా ఆయుర్వేద రంగం అతి చేరువలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో మా యొక్క శ్రీ విశిష్ట హాస్పిటల్ మరియు మా వైద్య బృందం అంతా కూడా నిరంతరం మేము దాని గురించే శ్రమిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఆయుర్వేద రంగంలో మనకి సంబంధించి రీయింబర్స్మెంట్ సంబంధించినటువంటి పరిస్థితి కానివ్వండి, అదేవిధంగా క్యాష్లెస్ సంబంధించి అంటే ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఆయుర్వేదిక్ వైద్యానికి అందుబాటులో తీసుకురావడం కానివ్వండి, శ్రీ విశిష్ట హాస్పిటల్ మేము ముందున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సో వైజాగ్ నగరంలో మొట్టమొదటిసారిగా డిసీజ్ బేస్డ్ ప్రాక్టీస్ అంటే స్పెషాలిటీ బేస్డ్ ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టడం జరిగింది. సో 8 నుంచి 9 మంది మా ప్రాక్టీషనర్స్ అంటే కన్సల్టెంట్స్ అందరూ కూడా రిటైర్డ్ ప్రొఫెసర్స్ సీనియర్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళ సేవలు అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది. సో మేము ముందుకు వస్తున్నాం, ఇవన్నీ కూడా సేవలు మంచి పద్ధతిలో ఉన్న వ్యాధుల్ని సరైన సమయంలో తొందరగా తగ్గించే ప్రయత్నం చేస్తామని వాదిస్తున్నాం.